తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామ పంచాయతీలో సమస్యలు విలేతాండవం చేస్తున్నా ఈ సమస్యలను పరిష్కారం చేయాలని స్థానిక సర్పంచ్కు గ్రామ కార్యదర్శికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాటిని పరిష్కరించడంలో ఎలాంటి శ్రద్ధ చూపడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, దీనికి సంబంధించిన మిషన్ భగీరథ పైపులు వేశారు కానీ నల్ల కలెక్షన్లు మర్చిపోయారని, గ్రామ సర్పంచ్ మిషన్ భగీరథ అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, దీనిపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవని, గ్రామంలోని ప్రజలందరికీ మంచినీళ్లు అందేలా చూడాలని వారు కోరుతున్నారు. అలాగే గ్రామంలో కరెంటు స్తంభాలు ఉన్నా వాటికి బల్బులు లేకపోవడం వల్ల చీకట్లోనే ఉండవలసిన పరిస్థితి నెలకొన్నదని, కొన్నిసార్లు పిల్లలు ఓపెన్గా ఉన్నటువంటి ఏవైతే నాలాలు ఉన్నాయో నాలాలపైన స్లాబులు లేకపోవడం వల్ల, ఈ నాలాల్లో బల్బులు లేకపోవడం వల్ల, వెలుతురు లేకపోవడం వల్ల చిన్నపిల్లలు పెద్దలు ఈ నాలాల్లో పడి గాయాలు చేసుకుంటున్నారని వీరు వాపోతున్నారు. కనీసం తమ గ్రామాన్ని సర్పంచ్ వచ్చి సమస్యలపైన పర్యటన కూడా చేయలేదని, గ్రామ స్థాయిలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి గ్రామ సర్పంచ్ పైన, గ్రామ పంచాయతీ కార్యదర్శి పైన ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకొని తమ సమస్యలను పరిష్కరించాలని వాళ్ళు మీడియాతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ చెప్పారా మీరు? ఏమంటారు? ఏమంటారు, అలా వేసినప్పుడు అన్నారు కానీ ఇంకా వేయలేదు. మరి నీళ్ళు వస్తలేవు ఎట్లా? మీ బోర్కి వేసుకుంటారా? ఎక్కడికి బుక్కి తోడం తోడం వస్తున్నారు, నీళ్ళు పట్టుకున్నాం. ఆవిడకి మా వ్యవసాయ బోర్ తెచ్చుడు పడుతున్నది. వీడికి 4 రోజుల నీళ్ళు లేవు. ఇక్కడ బోర్ వేసిపోయమని మన పంచాయత్ సెక్యూరిటీకి వీరికి 3-4 సార్లు చెప్పిన గ్రామసభల వాళ్ళు కూడా పట్టించుకుంటలేదు. మా సర్పంచ్ గారికి కూడా ఇక్కడ ఒక బోరి ఈ గల్లీకి నీళ్ళు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం దాడికెళ్ళి ఇదివారు దాకా కూడా గల్లీకి బోర్లు లేవు. ఈ గల్లీ నుంచి ఒక్క మాకు ఏం సప్లై లేదు. అందరికీ చెప్పినాం, ఎవ్వరు కూడా దీనికి పట్టింపు లేదు. ఇప్పుడు 4 రోజులు నల్లలు లేక ఈ ఆడికెళ్ళి ఎవరినో బోరుకి వెళ్ళి తెచ్చుడు. మా వ్యవసాయంకి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ పోవాలి. బళ్ళ మీదకి వెళ్ళి గుంజాలంటే మేము ఏం పరిస్థితి కావాలి? మాకు నల్లలు ఎందుకు యూజ్ చేయలేదు? కలెక్షన్ ఎందుకు చేయలేదు? ప్రాబ్లాలు ఉన్నాయి. ఏం ఇప్పుడు పని మోసం, మరి కలవ పోవాలన్నా మరి నీళ్ళు మోసుకుంటూ ఇంటి కాడ ఉండాలన్నా అన్నాడు. ఇది వరకు నీళ్ళు ఇయ్యాక నడమ నడమ ఇస్తే ఒడిసిపోయితే పోయిందా? మరి ఇది వరకు 4 రోజుల నీళ్ళు లేవు, వీళ్ళు లేవు. ఒకనాడు వస్తే 4 రోజులు రాదు. మేమేం గద్ది కావాలి? బోర్డర్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నా మేము. 1 కిలోమీటర్ ఉన్నది ఇప్పుడు బోర్డర్ అంటే. ఇది వరదా కూడా నీళ్ళు సరిగా ఏవి కూడా 4 నెలలు పట్టిపోలేవు. కేసీఆర్ చెప్పి అవు ఏది ఏ సంగతులు ఏమి ఏం చేసేది? ఏం మాకు ప్రభుత్వం ఏం సాయం చేసినట్టు? తాగడానికి మంచి నీళ్ళు ఇస్తారు. మంచి నీళ్ళు లేవు. ఇప్పుడు మేము 1 కిలోమీటర్ నుంచి తేవాలి, అది కూడా బండ్ల మీద గుంజాలి. మేకలకు లేవు, మాకు లేవు, పశువులకు కూడా లేవు. ఏ పరిస్థితి కావాలి మేము? మొన్న ఆడ కట్టకడ కౌసు పోస్తారు. కౌసు పోతే ఉన్న కవర్లు మొత్తము పొలంలో వస్తే ఎందుకు ఇస్తున్నావు మేడం? మరి ఆడ ఆడ వేసే బదులు నా ఇంట్లోనే వేయండి. మరి అది ఆడ మరి కట్టుడు ఎందుకు, పొసుడు ఇంకో జాగ్రత్త ఎందుకు? మరి నా ఇంట్లో వేయండి. మరి ఆ పొలం కడేసి పొలం మొత్తము కవర్ పోతుంది, కవర్ అన్నీ పొలంలో వెళ్తున్నాయి గాలి కానీ నేను అన్నాను. అయితే నువ్వు బాగా ఓరుతున్నావు, అదే విషయం మాకు మెల్లకి చెప్పాలని ఆమె అన్నది. అయితే చెప్పిస్తామా అన్నప్పుడు చెప్పాలి కదా, ఎట్లా ఉన్నది అట్లనే తప్పండి. మోరి నీళ్ళు వాసన వస్తుంది. కాల్వ ఇట్లా కాల్వ తీస్తామంటే ఎవరు పట్టించుకోవచ్చారు? సర్పంచ్ చెప్పారా? సర్పంచ్కు చెప్పినాం, అందరు చెప్పినాం. ఇక మొత్తం ఆ నీళ్లు చక్కగా కాల్వ చేస్తే చెరువులు పడుతుంది, అందరికీ పని చేస్తుంది. పొలం ఆమె పొలం వల్ల వాళ్ళు ఖరాబు, మాకు వాసన పశువులకు. నల్ల నీళ్ళు చుక్క కూడా లేదు. మా బోర్ నీళ్ళు తీసుకొని బోర్ నీళ్ళు తాగుతున్నాం. ఆడికే లైన్ తీసుకొచ్చి బోర్ నీళ్ళు తాగుతున్నాం మేము. గ్రామసభలో చెప్పారా? గ్రామసభలో చెప్పినాం, అన్ని చెప్పినాం మేడం. ఒకనాడు మేడంకు నేను ఆ కౌసాడ ఎందుకు పెడుతున్నావు అంటే నా మీద కయ్యి మని తెస్తున్నావు అని నాకే తిట్ట పట్టింది. మన మాకు నీళ్ళు లేవు, నీళ్ళు లేక మాకు పెద్ద బాధ ఉన్నది. ఎట్లా మేము, మా పరిస్థితి ఎట్టుంది? ఇది మేము సావాలన్నా బతకాలన్నా సర్పంచ్ తాకి బిందెలకు తోలిస్తే
సర్పంచ్ ఏమో టాంకర్ బిట్టకి వచ్చింది. మాకు ఏం గోసేది? ఇది కేసీఆర్ కేసీఆర్ అని మాకు కేసే పెడుతున్నావు. ఏమిది ఇది? మా బతుకు దేవుడు దండుగు. ఇంటింటికి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇంత ఘోష ఉన్నది మాకు. ఈ ఘోష వాడ మధ్యలో ఆయన ఏదైనా దాగి తెస్తాం మేము. మా వెడ్లకు వ్యవసాయంలోకి మొత్తము మాకు నీళ్ళు లేవు. ఎవరో చెప్పినా పట్టించుకోకొచ్చారు. మా విలేకరట ఆమె చెప్తే కూడా చర్య తీసుకోకొచ్చింది. మేము ఉండాలనా పోవాలనా? శివారి మీద పోతే కూడా బోర్డు సరిగా పోయకొచ్చినాయి. మేము ఏం చేయాలను ఏం చేయాలను? సర్పంచ్ ఏమంటుండు? సర్పంచ్ ఏమో టాకర్ పెట్టాయి అంటే పెట్టకొచ్చిండు. పెడతా అంటాడు, పోతాడు కాతమాటే. బోర్ గుద్దిపిస్తా అన్నాడు. బోర్లు లేవు, ఏం లేవు, ఏం చేయాలి? నీళ్ళకి ఇబ్బంది ఉంది. ఈ నీళ్ళకి చాలా ఇబ్బంది. ఇప్పుడు బిందిలాగో యాడి బిందిలు అట్లనే ఉన్నాయి. ఈయన గుడ్డిగా కూర్చున్నాడు. ఏం చేయాలి? నీళ్ళు తెచ్చిచ్చాడు. వాడితో పెద్ద బాధని ఈ నెలలు మొత్తం యాడి ఆడి మొత్తం సీసీ కావాలి. సీసీ రోడ్డు మొత్తం తీసేసి ఆయనకు మా వాళ్ళకు మా గిట్లకు చేసేయాలి. మొత్తం యాడి ఆడ టౌన్లు ఉన్నాయి. మూడు రోజులే కలెక్షన్లు ఇచ్చిరా? కలెక్షన్ నెలల కలెక్షన్లు ఉన్నాయి. నీళ్ళు దాకా మూడు రోజులే. బోర్ మా ఏరియా బోరే లేదు తాగమని మంచి నీళ్ళు కానీ లేవు. సింగిల్ పే ఆ నీళ్ళు ఖరాబ్ ఉన్నాయి. అజెట్ సర్పంచ్ చెప్పిస్తే చెప్పిస్తా అంటే అంటుంది. బోరే ఇక్కడ ఏమన్నా జాగ్రత్త చూడు అంటే సర్పంచ్ అంటుంది. అధికారులు అధికారులు ఇక ఏ అధికారులు పై అధికారులు కానీ పోయేటట్లేమో మా అతను అయ్యేటట్లేదు. అది గ్రామ సభలో మస్తు వీడికి తొమ్మిది పది సార్లు చెప్పాము. ఒక మొత్తం అంతా మోర్లు ఒక అంతా గడ్డీలు బిడ్డీలు కరెంట్ లేదు. వచ్చేది వర్షాకాలము మాకంతా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది. వర్షాకాలంలో కోళ్ళు లేవు, కోళ్ళు లేవు, లైట్లు లేవు. సర్పంచ్ సాబ్ని చెప్పినా పట్టించుకుంటలేదు, పంచాయత్ సెక్రటరీని చెప్పినా పట్టించుకుంటలేదు. వస్తలే నీళ్ళు వస్తలే. మూడు రోజులే ఇబ్బంది. మంచి చేస్తారు అన్నాడు అడిగితే ఏమంటలేదు.